పోలీసులే ఆయన కారుని ఆపారు. పోలీసుడికి ఆపాల్సిన పని ఏంటి? వెళ్ళిపోయే కారుని ఆపాల్సిన పని ఏంటి? ఆపి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారా అని కూడా అడిగారట. ఈలోపు ముఖ్యంగా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు, లేకపోతే మరేం జరుగుండేదో తెలియదు. ఆదినారాయణ రెడ్డి గారి గురించి ఒక స్థానిక ప్రజాప్రతినిధి పేర్ల అనవసరం, అందరూ టీవీలో చూశారు, సాక్షులు అయితే అదే పనిగా చేసుకున్నారు. సో కాబట్టి ఒక స్థానిక ప్రజాప్రతినిధి అనరాని మాటలు, ఒరే కుక్క, ఇంకా చాలా ఎక్కువ ఇదే మాటలు వారంటే మళ్ళీ అట్రాసిటీ కేసెస్ ఇవన్నీ పెడతారు. సో కాబట్టి వారి సంయమనం పాటించారు. వీళ్ళు ఆపి, పోలీసులు ఆపి మరి దాడి చేయించి మరి ఒక యాదవ్ అనే ఒక ఆయన వ్యక్తిగత ఆంతరంగిక పరిరక్షకుణ్ణి చితకబాదారు. మనం అక్కడికే అతను ప్రతిఘటించాడు, నాకులాగా కొంచెం పాపం బలంగానే ఉన్నాడు, అయినప్పటికీ కూడా అసలు లెక్క లేసి రావటం ఏంటి? సో కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో లిక్కర్ తాగిన లిక్కర్ బ్యాచ్ దాడి చేశారు. పోలీసులు కూడా చక్కగా నటించారు, ఏ ఆగండి ఆగండి అని చెప్పి అసలు దాడి చేస్తున్నామని కాకుండా ఆ దాడి చేస్తున్న కూడా వెనకాల ఉండి ఓ పోలీసుడు ఇలా పట్టుకున్నాడు. నిన్నంతా టీవీలో చూసావు ఈ విన్యాసాలన్నీ. ఓ పోలీసుడు ఇలా పట్టుకున్నాడు, అవతలి ఇంకో నలుగురు వచ్చి పాప అతను ఆ వైట్ షర్ట్ టక్ చేసుకున్న అతన్ని కొట్టుకుంటూ పోయారు. మొన్న సురేష్ అని చెప్పి రాయలసీమలో మన బయలక్షన్ జరిగింది అక్కడ రాయలసీమలో కాదమ్మా, ఎమ్మెల్సీలు కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటి అయింది కదా బద్వేలు. ఆ బద్వేలులో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన సురేష్ మరి ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతను కొట్టారు, అతను చొక్కా చింపేశారు, మొత్తం కొట్టారు. అక్కడ సత్యకుమార్ గారు లక్కీగా తప్పుకున్నారు. ఈయన ఆదినారాయణ రెడ్డి గారు వెళ్ళుంటే చంపేసేవారేమో అని చెప్పి సాక్షాత్తు సత్యకుమార్ గారే చెప్పారు. ఎందుకురా అంటే దీనికి మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు అప్పుడెప్పుడని అంట. 2014లో ఆయన ఈ పార్టీ తరఫున ఎగ్గి వెళ్ళిపోయారు. మరి ఆయన కాంగ్రెస్ తరఫు నెగ్గి అప్పుడు నీకు మద్దతు ఇచ్చినప్పుడు సైతిగా ఉందరా? ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారని చెప్పి బాధపడిపోవటానికి మన బుద్ధులు సరిగ్గా ఉంటే ఎవడైనా ఉంటాడు, మన బుద్ధులు సరిగ్గా లేకపోతే పోతారు. ఏ నువ్వు తీసుకున్న నలుగురు తీసుకున్నావా? ఎందుకు అదవసోది మీరు? సో ఈ పోలీసు ఆపటం, ఆపిన వెంటనే ఇలా రాళ్ళొచ్చు కొడతాం, వాళ్ళంతటి వాళ్ళు తీసుకునే డేషన్.